అండ్ జీవితం మీకు అలాగే ప్రసాదించారని చెప్పి అందరూ అంటుంటారు. అంటే కష్టం అసలు ఏ విధమైన స్మూత్ గా వెళ్ళిపోయింది లైఫ్, అద్భుతంగా మీరు అనుకోకుండా అన్ని మీ ఒళ్ళో వచ్చి పడ్డాయి అంటారమ్మా. నిజమే, ఆ భగవంతుడి దయతో మీరు అన్నట్టుగా అన్నీ అలాగే జరిగాయి. సినిమా జీవితం అంటే నేనుగా కోరి సినిమా ఫీల్డ్కి రాలేదు. ఒక నాకు 13 ఇయర్స్ ఉన్నప్పుడు, 11 ఇయర్స్ ఉన్నప్పుడు సినిమా నాకు ఇష్టం, డ్యాన్స్ అంటే ఇష్టం అని మా నాన్నగారు మా అమ్మగారు తీసుకొచ్చారు. ఏ డాన్స్ నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం రెండు నేర్చుకున్నారు. శివ మాస్టర్ దగ్గర కదా? అక్కడ మీకు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి వెళ్ళారా? అక్కడ దుర్గాదేవి అని ఉండేవారు తెలుసా మీకు? క్లాసులు చెప్పే అవును తెల్లగా చెప్పే అవును. ఆవిడ తెలుసా మీకు? ఎందుకు? సొంత పెద్దమ్మ. ఓ మై గాడ్, ఓకే. ఎలా ఉన్నారు? సారీ, ఓకే. బట్ అక్కడ నేర్చుకున్న చాలా భయం మాకు. అసలు మేము మాస్టర్ అనే పిలిచేవాళ్ళం, ఆవిడ కూడా మాస్టర్ అనే పిలిచేవాళ్ళం. రట్వాంగం చేసేవాళ్ళు, రట్వాంగం చేసేవారు. క్లాసులు ఇంటి పెట్టుకుని అవునవును చెప్పేవారు. మేము స్పెషల్ క్లాసెస్ వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ క్లాస్కి వచ్చే ఆవిడ, అంటే మార్నింగ్ వేరే జాబ్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్ ఎలక్ట్రికల్లో జాబ్ చేసేవాళ్ళు. ఓ, అవంత తెలియదు కదా మనకు. 11 ఇయర్స్ అప్పుడు నాకు వెళ్ళి జాయిన్ చేశారు. నేను స్పెషల్ క్లాస్లో జాయిన్ అయ్యాను. స్పెషల్ అంటే మార్నింగ్ 7 to 8:30, 7 to 8, 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారికి ముందే చెప్పారు, ఎంత డ్యాన్స్ నేర్చుకున్నా నేర్పించుకో, నీకు ఇష్టం కాబట్టి. అది ఈ కాలంలో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో చేర్పించడానికి బాగా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్. కానీ అప్పట్లో 10 మంది పిల్లలు మేము, మా అమ్మగారు నాన్నగారు ఎలాగా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని గుర్తించి నన్ను సపరేట్గా, నేను మా అమ్మమ్మ, అప్పుడు చిన్నపిల్లని కదా అనేసి మా అమ్మమ్మను పంపించి వెంపటి చిన్న సత్యం గారి మాస్గారింటి వెనకాల చిన్న చిన్న ఇల్లు ఉండేవి, ఒక 3-4 ఇళ్ళు ఉండేది. ఒకటి మిద్దె ఉండే ఇల్లు, ఒక రూమ్, దాంట్లో నేను మా అమ్మమ్మ ఉండి మార్నింగ్ క్లాస్ స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యి ఆ తర్వాత పుస్తకాలు తీసుకొని కేసీఐ స్కూల్ అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని. అలా గడిచింది ఒక 1 ఇయర్ 1½ ఇయర్. అప్పుడు మంజు భార్గవి గారు వచ్చేవాళ్ళు, హేమమాలిని గారు వచ్చేవాళ్ళు, వీళ్ళంతా పెద్దవాళ్ళే. ఎన్నేళ్ళు పెద్ద అంటే అది నాకు కరెక్ట్గా తెలీదు. నేనైతే స్కర్ట్లు వేసుకుని చిన్నపిల్లని, వాళ్ళంతా చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు. రేఖ కూడా చీర కట్టుకొని వచ్చేది, బాంబే రేఖ గారు వచ్చి. నా నెయిల్స్, నా వేళ్ళు అంటే ఇష్టం తనకి. రోజుకి ఒక నెయిల్ పాలిష్, ఒక రిమూవ్ రోజు తీసుకొచ్చి నన్ను క్లాస్ అయిపోయిన కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ వేసి మళ్ళీ మరుసటి రోజు రిమూవర్తో తుడిచి మళ్ళీ నెయిల్ పాలిష్ వేసి చూసేది. ఇంత ఉన్నా కూడా మళ్ళీ మేము రష్యా తాష్కెంట్కి వెళ్ళాము ఫిలిం ఫెస్టివల్. అప్పుడు రేఖ గారు వచ్చారు. అప్పుడు బాంబేలో పెద్ద ఆర్టిస్ట్ కదా. అప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వలేదా అప్పటికి? అంటే నేను తాష్కెంట్కి వెళ్ళేటప్పటికి నేను ఆర్టిస్ట్ అయ్యాను ఫిలిం ఫెస్టివల్. నన్ను చిన్నప్పుడు చూస్తుంది ఆవిడ. అలాంటిది ఆవిడ బాంబేకి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత బాంబేకి వెళ్ళి పెద్ద హీరోయిన్ అయింది. నేను ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ తమిళ సినిమాలు చేస్తుండగా నేను నా ఒక సినిమా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళింది. వెళ్తే దానికోసమని రాజ్ కపూర్ గారు, పర్వీన్ బాబీ, రేఖ గారు, ఇలాగ హిందీ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. తమిళ్ నుంచి కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి, అప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీ, నేను అప్పటికి తెలుగు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు, సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు. అప్పుడు నన్ను చూసి కరెక్ట్గా రేఖ గారు చిన్నప్పుడు చూశారంతే, ఆ తర్వాత దగ్గర దగ్గర 10-15 ఇయర్స్ గ్యాప్ చూసి విజయ ఇలా అన్నారు, విజయ అన్నారు. నాకు షాక్. ఎలా తెలుసుకున్నారంటే, నీ వేళ్ళు చూశాను ఇలా తెలుగులో చక్కగా అంత బాగా మాట్లాడి దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని, నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉన్నింది. ఇలా గుర్తుపెట్టాలంటే, నీ వేళ్ళు చూసి గుర్తుపట్టాను అన్నాడు.
అలాగా గడిచి హేమమాలిని గారు కూడా వచ్చేవాళ్ళు. వస్తే మేము చిన్నపిల్లలం కదా, ఎంత అందమండి ఆవిడ కదా హేమమాలిని గారు. ఆవిడ బాంబే నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లో చెన్నైకి వచ్చి నేరుగా క్లాస్కి వచ్చేది విత్ మేకప్. ఎంత ఇంట్రెస్ట్లో చూడండి. మంజు భార్గవి గారు మామూలుగా చెన్నై కాబట్టి ఆవిడ వచ్చేవాళ్ళు. బాగా హైట్గా ఉండేది మంజు భార్గవి గారు. ఇంకా ఇంకా కొంతమంది చంద్రకళ గారు వచ్చేవాళ్ళు. చంద్రకళ గారు వచ్చేవాళ్ళు అంటే అప్పటికే తను మంచి హీరోయిన్ అయింది. అప్పటికి పెద్ద హీరోయిన్ అయింది. అప్పుడప్పుడు చూసేవాళ్ళం మేమంతా కిటికీల నుంచి చూసేవాళ్ళం. స్పెషల్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా కిటికీలు అన్నీ వేసేసి మాస్టర్ గారు సపరేట్గా ఒక్కరుగా సింగిల్గా క్లాస్ తీసుకునేవాళ్ళు. అప్పుడు మేమంతా కిటికీల నుంచి చూసేవాళ్ళం. వాళ్ళు వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు. ఆర్టిస్టులు వచ్చారు, బాంబే నుంచి వచ్చారంట. అలా ఇలా అని చూసేవాళ్ళం. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు సినిమాలో అవకాశం రావడం అన్నది ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎవరు చూశారు ఫస్ట్? ఫస్ట్ ఇక్కడ వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నుంచి మా నాన్నగారు అమ్మగారు ఏం చేశారంటే, ఈ మాస్టర్ గారికి సినిమాలు మామూలుగా సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు సత్య మాస్టర్ గారికి. అవును. తర్వాత ఆయన దగ్గరికి అందరు వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి అమ్మాయిలు కావాలంటే వచ్చేవాళ్ళు. అప్పుడు నిండి హృదయాలు కే విశ్వనాథ్ గారు డైరెక్షన్లో ఒక అమ్మాయి కావాలి అని వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక పాట ఉంది, ఒక బీద అమ్మాయిగా ఒక తాతను పట్టుకొని జోల తగిలించుకొని ఒక సాంగ్ కూడా ఉంది. ఎలా చేశానో ఏంటో నాకేం తెలీదు. లిప్ మేమంటూ అవంతా ఏదో చెప్పారు చేసేసాను. దాని బేసిక్గా కారణం ఏంటంటే డ్యాన్స్ రావడం వల్ల ఎక్స్ప్రెషన్స్ అవి పాట రాసిచ్చి పాడమనేవాళ్ళు. పాడేశాను, ఏదో అయిపోయింది అది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన తర్వాత మా నాన్నగారు అమ్మగారు ఇంకా అక్కడ ఉండకూడదు అని చెప్పి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి వేరే, అప్పుడు మా అమ్మగారు నాతో పాటు ఉండేవారు. ఎంఎస్ సైవా గారు మాస్టర్ గారు ఈ వాళ్ళు ఫ్రెండ్సే. ఎంఎస్ సైవా గారు వచ్చి ఇక్కడికి సత్యంగ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి, బాబా మంచి అమ్మాయిలంతా సత్యం పట్టేశావు నువ్వు, అందమైన వాళ్ళంతా పిల్లలందరూ నీ దగ్గర ఉన్నారు అని అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళేవారు. సరే అందుకని మాస్టర్ గారు ఎంఎస్ సైవా గారు ఒక మాస్టర్ గారు ఉన్నారు అని తెలిసి మేము మళ్ళీ ఆ మాస్టర్ గారు, ఎందుకంటే అరంగరేట్ అవ్వలేదు కదా, మేము అనుకున్న పని అవ్వలేదు. మేము వచ్చింది మా నాన్నగారు మా అమ్మగారు నన్ను తీసుకొచ్చింది జస్ట్ డ్యాన్స్ నేర్పించడానికి. అవును, అరంగేట్రం చేయించాలి. మా అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఇంతే. ఇంకా సినిమా అసలు ఇదే లేదు, థాటే లేదు. తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు సైవా మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అప్పటికి కరెక్ట్గా 13 ఇయర్స్ వచ్చాయి నాకు. రామ విజేత ఫిలిమ్స్ ప్రొడ్యూసరు డైరెక్టరు ఇద్దరు బ్రదర్స్, వాళ్ళకి మా మాస్ గారు ఫ్రెండ్ అన్నారంట, ఒక 18 ఏళ్ళ అమ్మాయి కావాలి ఒక హీరోయిన్గా కొత్తగా మేము ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి పేపర్లో వేసాము, మీకు ఎవరిని తెలుసుంటే ఒక మంచి డాన్సర్స్ అమ్మాయిలు ఉంటే చెప్పండి అంటే, అప్పుడు మా మాస్టర్ గారు మా అమ్మగారిని అడిగారు. అంటే అప్పుడు మా నాన్నగారిని అడిగి సరే చూద్దాం, సెలెక్ట్ అయితే అప్పుడు చూసుకుందాం అనేసి ఉద్దేశంతో అప్పుడప్పుడే ఫొటోస్ తీశారు. నా ఫొటోస్ సన్నగా ఉండేదాన్ని. ఓకే, అప్పటికే 2000 ఫొటోస్ వచ్చాయంట. 2000 ఫొటోస్ వచ్చాయి కంపెనీకి. వచ్చినప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి మా మాస్ గారు ఇచ్చారు. 2000 ఫొటోల్లో మీ ఫోటో? నా ఫోటో. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది చేసుకున్న తర్వాత పెద్ద సంతోషం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఒక ప్యాషన్ యాక్ట్ చేయాలని నేను, నాకు చాలా ఇష్టము సినిమా వీటికర ఏం లేదు కదా, మా ఇంట్లో లేదు నాకు లేదు. ఏముండేది మీ మైండ్లో అప్పుడు? ఎందుకంటే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, లేదు మంచి బట్టలు వేసుకోవాలి, లేదు మంచి పెళ్లి చేసుకోవాలి, ఏదో ఉంటుంది కదా. ఉంటుంది కదా, కానీ ఏమో నాకేమీ లేదు. మీకేమీ లేదు? నాకేమీ లేదు. సర్దుతున్నారు బట్టలన్నీ సర్దుతున్నారు. అప్పుడు బెడ్ ఉండేది కదా, బెడ్ హోల్డర్ ఇలాగా అది ఉంటే మేము అప్పుడప్పుడు చెన్నైకి వచ్చేవాళ్ళం ఫ్యామిలీతో. చెన్నైకి వచ్చి క్లియోపాట్రా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే
మా నాన్నగారు మా అమ్మగారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళం. ఏ సర్టిఫికెట్ ఉంటే మమ్మల్ని హోటల్లో పెట్టేసి వాళ్ళు మటుకు చూసేసి వచ్చేసేవాళ్ళు. మేము బీచ్కి వెళ్ళి కడప నుంచి చెన్నైకి వచ్చేవాళ్ళం హాలిడేస్ లాగా. మాకు దగ్గరే 6 అవర్సే కదా, కడప రేణుగుంట ఏముంది స్ట్రైట్గా చెన్నై 3 అవర్స్ మెంటర్స్ చెన్నై. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, వచ్చి మాకు అలవాటే టౌన్లో ప్యారిస్లో ఉండేవాళ్ళం. అక్కడ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని ఫ్లవర్స్ కదంబరం అంటే ఫేమస్, కదంబరం అంటే అన్నీ కలిసిన పూలు, కనకాంబరం, మల్లెలు, జాజులు, మరం, దవన ఇవన్నీ కలిపి అవన్నీ తీసుకొని బుట్టలు గిట్టలలో ఫుల్గా తీసుకొని అక్కడ బీచ్ అంతా వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. హాలిడేస్ లాగా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ అలవాటు ఉండేది మాకు. మళ్ళీ చదువుకోవడం అలా ఉండేది, కానీ చెన్నై టచ్ ఉంది మాకు అంతే. తర్వాత 2000 ఫోటోగ్రాఫ్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. నన్ను సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమన్నారు, షూటింగ్ అన్నారు, మేకప్ టెస్ట్ కూడా చేయలేదు అనుకుంటా. ఏం చేయలేదు, నా ఫొటోస్, అదే మేకప్ టెస్ట్, నా ఫొటోసే చూశారంతే. చూసిన తర్వాత షూటింగ్ ముందు ఒక 2-3 రోజులు డైలాగ్స్ మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఏం డైలాగ్ ఇచ్చారు గుర్తుందా? గుర్తులేదు, ఆ పిక్చర్లో డైలాగ్స్ ఇచ్చారు అనుకుంటా. చెప్పి ఇలా లవ్గా చూడాలి, పేరు జ్ఞాపకం లేదు, నల్లగా సూరి గారు కో డైరెక్టర్. చూడండి ఎంత జ్ఞాపకం ఉంది. ఇంకా సూరి గారు అంటే అంత గౌరవించేవాళ్ళం, భయపడేవాళ్ళం అసలు. అమ్మ కో డైరెక్టరు, ఈయన చెప్పినట్టు డైలాగ్స్ వినండి, ఈయన చెప్పినట్టు మాడ్యులేషన్తో చెప్పాలి అని అంటే, సరే సార్, అలాగే సార్ అని అలా కూర్చొని మా అమ్మ కూడా మా అమ్మ ఉండేది ఎప్పుడు అలవాటైపోయినది. అది ఆల్మోస్ట్ అప్పట్లో ఆర్టిస్టులతో వెనకల మదరే వచ్చేవాళ్ళు.